74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో స్థానిక ఎస్ఐ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం వ్యవసాయ అధికారి కార్యాలయంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి సతీష్ జెండా ఆవిష్కరించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ జయరాములు జెండా ఎగురవేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అనుష, గ్రామ ఉప సర్పంచ్ కొమ్మట బాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఎస్ఐ ప్రకాష్ గౌడ్, తహసీల్దార్ జయరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలమే మన స్వతంత్రం రావటం జరిగిందని తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావాలని, తప్పకుండా మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట ఎస్ఐగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి, నా యొక్క సిబ్బంది నుండి 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుమారు 200 సంవత్సరాలు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి ప్రాణాలను అర్పించి వారితో పోరాడి సాధించుకున్న స్వాతంత్రం మనది కాబట్టి ఇలాంటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టం. నిజాంపేట గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలందరికీ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం మనం పొంది 74 సంవత్సరాలు అవుతుంది. ఈ 74 సంవత్సరాల్లో మనము ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా చాలా డెవలప్ అయినాం. నిజాంపేట మండల గ్రామ ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగమూర్తుల ఫలమే ఈరోజు ఈ స్వాతంత్రం జరుపుకుంటున్నాము. 74వ స్వాతంత్ర దినోత్సవము నిజాంపేట మండలం మరి ప్రజలందరం ఇంకా మరి సంతోషంగా జరుపుకోవడం జరిగింది. మరి ఒక స్వాతంత్రం కోసము ఎంతోమంది త్యాగాలు చేసి, ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి ఈ యొక్క స్వాతంత్రం మరి ఈరోజు మనం స్వేచ్ఛ ఉన్నామంటే మన కోసం ఎంతోమంది మరి త్యాగ ఫలమే ఈరోజు మనం స్వేచ్ఛ ఉండడానికి కారణమని తెలియజేస్తున్నాను. దినోత్సవం సందర్భంగా మా నిజాంపేట మండల ప్రజలకు, అందరి ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ కోవిడ్తో సుఖ సంతోషాలతో ఎవరి దగ్గర వారే ఎవరి సంతోషంగా నివేదించుకోవాలని కోరుకుంటూ